నాలో వచ్చిన జెలసీ స్టార్ట్ అయింది. ప్రకాశ్ నా పక్కన ఉన్నాడు, అరే ఈ కథలు మనకు ఎందుకు దొరకలేదురా అంటే ఈ కథ శేష్ తన కోసం తనే రాసుకున్నాడు అన్నాడు. సరే ఓకే శేష్కి ఫోన్ చేద్దామని అప్పుడు ఫోన్ చేశానండి శేష్కి. వెల్ ఐ హ్యావ్ ఐ మీన్ ఐ కెన్ జస్ట్ గో ఆన్ టాకింగ్ అబౌట్ ది ఫిల్మ్ లైక్ దిస్ ఫర్ అవర్స్, బట్ వన్ ఇస్ ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ దిస్ టీమ్, ది యాక్టర్స్, ది డైరెక్టర్, ఆల్ ఆఫ్ యూ ఆల్ హియర్ హు మేడ్ దిస్ ఫిల్మ్, ది ప్రొడ్యూసర్స్ ఫర్ బ్యాకింగ్ కాంటెంట్ లైక్ దిస్. అండ్ ఇలాంటి సినిమాలు తెలుగులో చాలా తక్కువ వస్తాయి, బట్ ప్రజల ప్రోత్సాహంతో ఆడియన్స్ ఇలాంటి సినిమాని ఆదరిస్తున్నారని ఇప్పుడు అర్థమవుతుంది. అండ్ ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని, అండ్ ది మీడియా మెంబర్స్, ది క్రిటిక్స్, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆల్ షుడ్ సపోర్ట్ సినిమా లైక్ దిస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు గ్రో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ద కైండ్ ఆఫ్ మూవీ వెన్ ఐ వెంట్ టు వాచ్ ఇట్. చూసినప్పుడు లైక్ హీ వాస్ సేయింగ్ ద ఫస్ట్ 15-20 మినిట్స్ యూఆర్ హుక్డ్ ఇన్ టు ఇట్ అండ్ యూ ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు వెదర్ ఇట్ వాస్ ద పర్ఫార్మెన్సెస్, ఐ థింక్ కుడోస్ టు శేష్ ఫర్ యాక్టింగ్ సో వెల్, ఫర్ అనసూయ, ఫర్ ఆదా, ఎస్పెషలీ ఈవెన్ ద క్యారెక్టర్ యాక్టర్స్, వెదర్ ఇట్స్ వెనల్ కిషోర్ ఆర్ రాజేష్, దే షోడ్ దమ్ ఇన్ అ కంప్లీట్లీ డిఫరెంట్ లైట్. అండ్ 15 మినిట్స్ ఇన్ టు ద ఫిల్మ్ ఐ వాస్ లుకింగ్ అట్ హూస్ దిస్ డైరెక్టర్. ఐ మీన్ ఐ నో హిమ్, బట్ దెన్ హౌ డెడ్ హీ సమ్వన్ లైక్ దిస్ పుల్ ఆఫ్ such a young director in his first film do something so mature, and the entire team that they put together, whether it's the background score, whether it's the DOP, whether it's the editing, it looked top notch. Like maalga English picture chuste ela anipistundo, inta takku budget lo with that kind of quality they are able to give us. And I would the first credit goes to the producers. Maalga andaru complain chestu untaru ఎందుకు తెలుగులో మంచి సినిమాలు రావట్లేదు, తమిళ్లో చూసినప్పుడు చాలా చిన్న సినిమాలు బాగా చేస్తున్నారు, తెలుగులో అంత రావట్లేదు అంటే బికాస్ ఐ ఫీల్ ప్రొడ్యూసర్స్ ఆర్ నాట్ బ్యాకింగ్. టాలెంట్ ఉంది, ఇట్ టేక్స్ అ వెరీ గట్సీ ప్రొడ్యూసర్ టు డూ సంథింగ్ లైక్ దిస్ అండ్ ఫుల్ క్రెడిట్ టు పీవీపీ. నౌ ఐ ఫీల్ లైక్ దిస్ విత్ దిస్ ఫిల్మ్, విత్ శేష్ అండ్ రవికాంత్. శేష్ డన్ అ వండర్ఫుల్ స్టోరీ అండ్ రవికాంత్ ఎగ్జిక్యూటెడ్ దట్ సో వెల్, and the entire team was very good. I wish the movie goes on to do very well. It's already doing very well, but it should become a much bigger hit. Cinema mattham teesesin tarvata PPP team danni chusi dan nachi konukunarani adi nijam kadandi. Mee script start chesin tarvata, script oka narration ichin tarvata, right from the day one they are with us. Vallu ichina support maavulga ledhu, ante they gave us everything, in fact everything. Ante danni money lo calculate chese the budget would have been లిటరలీ 3-4 crores. ఇది అది చేసింది వాళ్ళు, సపోర్ట్ చేసింది వాళ్ళే. బట్ ఒకవేళ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ న్యూస్ అరౌండ్, జస్ట్ ఇగ్నోర్ ఇట్, బికాస్ ద ట్రూత్ ఇస్ వితౌట్ పీవీపీస్ ప్లాట్ఫామ్ ద ఫిల్మ్ వుడెంట్ హ్యావ్ బీన్ దిస్ బిగర్. అండ్ థ్యాంక్ యూ పీవీపీ అండ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. సో జస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది వస్తున్నారు అనుకున్నాను. యాక్చువల్గా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. మీరందరూ నా మీడియా ఫ్రెండ్స్ అందరూ మంచి రివ్యూస్ ఇచ్చారు, థ్యాంక్ యూ ఫర్ దట్. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఐ కుడ్ హావ్ గాటన్ వాజ్ యెస్టర్డే అండి. బనీ రానా, సిరి అండ్ రకుల్ సినిమా చూసినప్పుడు ఇమ్మీడియట్గా రెస్టారెంట్ పిలిచి చాలాసేపు మాట్లాడి, యూనో బబ్లు ఏమో ఇది డిస్కస్ చేసి అదే డిస్కస్ చేసి ఫైనల్గా రానా అంటాడు, దిమ్మదిరిగిపోయింది నాకు, అర్జెంట్ ప్రెస్ మీట్ పిలుద్దాం, మాట్లాడదాం దీని గురించి అన్నాడు. ఫనీ థింగ్ ఏంటంటే ఈ సినిమా మేము ప్రీ పోన్ చేయడం వలన మేము ఆడియో లాంచ్ చేయడం టైం దొరకలేదండి. కానీ ఆడియో లాంచ్ చేయాలనుకున్న టైంలో మేము యాక్చువల్ రానని చీఫ్ గెస్ట్గా అనుకున్నాం. అండ్ ఆ టైంలో నేను రానాని ఇంప్రెస్ చేయలేకపోయాను అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ టు ఎర్న్ అ లిటిల్ బిట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ హిజ్ ఐస్ అండ్ ద వరల్డ్స్ ఐస్ దట్ హీ హిమ్సెల్ఫ్ సెడ్ భయ్యా ప్రెస్ మీట్ పెడదాం, అండ్ ఇట్స్ వెరీ గ్రేషియస్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ supporting us. బాహుబలిలో కలిసి 50 రోజులు చేసినా కూడా ఐ థింక్ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ అ బిట్ మోర్ రెస్పెక్ట్ లాస్ట్ నైట్ దెన్. ఐ జస్ట్ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఎవ్రీబడి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, లేని ప్రతి ఒక్కరికి హూ సపోర్టెడ్ సచ్ ఫిల్మ్. ఆల్ ఆఫ్ అస్ యాజ్ యాక్టర్స్ ఇంతకుముందు చేయని రోల్స్ చేసినా కూడా ఓపెన్ ఆర్మ్స్తో మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడం, క్షణాన్ని ఇంత పెద్ద క్షణంగా చేయడం, థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ ఎవ్రీ వన్, పివి సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రానా ఫర్ బీయింగ్ హియర్. దిస్ ఈస్ లైక్ టేకింగ్ టు అనదర్ లెవెల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీ వన్, ప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్.
శేష్ అఫ్ కోర్స్ నువ్వు లేక నేను శేష్ ఇందులో ఫస్ట్ నాకు శేష్ వచ్చేసారు. రవి ఇస్ లైక్ రవి నేను చెప్పక్కర్లేదు, థ్యాంక్ యూ. ఫస్ట్ నువ్వు, తర్వాత రవి. యా 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 బికాస్ హీ అప్రోచ్ మీ. బట్ ఎస్ వీఆర్ ఆల్ అ టీమ్, సో థ్యాంక్ యూ సో మచ్ టీమ్ హూ ఆర్ దేర్ యాజ్ ఆర్ షాడోస్ బిహైండ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. యూ నో శ్రీ చరణ్ హౌ మచ్ ఐ లవ్ యువర్ బీజిఎం, ఐ లవ్ మైన్. త్వరలో నేను రింగ్ టోన్ పెట్టుకోవాలి, దట్ కాన్స్పిరసీ థింగ్. రిలీజ్ ముందు రోజు ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టాం, వాళ్ళకి చెప్పాను సినిమా గురించి అందరూ మాట్లాడతారు, నేను మీరు సక్సెస్ మీట్ పెట్టనని. బట్ ఐ వాజ్ ఫోర్స్ టు కమ్ ఫర్ ప్రెస్ మీట్ వెన్ ఐ గాట్ ఎ కాల్ దట్ రాణా ఇస్ కమింగ్. సో ఎందుకనంటే నేను చెప్పాను కదా, మాటలు పెద్ద నమ్మే మనిషిని కాదు, చేతలు ఫర్మ్ బిలీఫ్ ఉన్న మనిషిని. ఈ సక్సెస్ ఈ రీచ్ బట్ ఫర్ యువర్ సపోర్ట్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్. సో మై సిన్సియర్ అప్రిసియేషన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇన్ ద మీడియా ఫర్ ఛాంపియనింగ్ దిస్ ఫిల్మ్. రాణా చెప్పాడు ఇందాక, దిస్ ఫిల్మ్ ఈజ్ ఫర్ మూవీ లవర్స్, ఫర్ ద లవ్ ఆఫ్ ది ఆర్ట్, ఫర్ ద లవ్ ఆఫ్ సినిమా. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఇన్ ద క్రూ, శ్రీ చరణ్, షనీల్, వి హ్యావ్ క్షణం రాజేష్, నో మోర్ సత్యం రాజేష్, దట్స్ ఇస్ న్యూ టైటిల్. అండ్ వాట్ ఈస్ ఎండీరింగ్ ఈస్ ద ఓవర్వెల్మింగ్ సపోర్ట్ ఆఫ్ ద ఫ్రెటర్నిటీ. ఇప్పుడు రాణా వచ్చాడు, ఎవ్రీబడి కేమ్ ఆన్ దేర్ ఓన్ ప్రెస్ మీట్ పెట్టండి. ఇట్లాంటి మంచి సినిమా ఒక కల్ట్ ఫిలిం లాగా మిగలాలి హిస్టరీలో, దానికి సపోర్ట్ చేయాలి వాళ్ళు ఆన్ దర్ ఓన్ అకార్డ్. ఇట్ ఈస్ వెరీ ఎండీరింగ్ ఈ కైండ్ ఆఫ్ బ్రదర్హుడ్, ఈ కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఫిలిం ఇండస్ట్రీలో. ఇట్స్ ఐఎమ్ సో హ్యాపీ టు సీ దిస్. థ్యాంక్ యూ రాణా. అండ్ అఫ్ కోర్స్ దిస్ ఈస్ ద స్మాల్ బిగినింగ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. వీ ఎంబార్క్డ్ ఆన్ ఏ క్వైట్ అన్ అంబిషియస్ ఫిలిం విచ్ ఐ బిలీవ్ విల్ బి ద హాల్మార్క్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్, గాజీ విత్ రాణా. సో దాట్ ఈస్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. దానికి కూడా మీ అందరు గుడ్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. దిస్ క్షణం ఈజ్ వన్ టీమ్, ఇట్స్ నాట్ ఎ సింగిల్ ఇండివిజువల్స్ ఎఫర్ట్. ఎవ్రీ ఇండివిజువల్ ఫర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐ నో వాట్ దేవ్ డన్. ఐ వుడ్ కమ్ ఇన్ టు ది ఆఫీస్, చిన్న రెండు రూముల్లో ఎడిటింగ్ టీమ్ అంతా కూర్చుని ఉంటారు, పొద్దున్న 9 రాత్రి 10, 11 ఒక అరగంట మాట్లాడుకుంటాం. దే వర్ సెవరల్ సిచ్యువేషన్స్ రవి అండ్ శేష్, వి హ్యాడ్ టు బి టఫ్ విత్ యూ ఆన్ సమ్ అకేషన్స్. వి స్పోక్, వి డిబేటెడ్, వి ఆర్గ్యూడ్, తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, బట్ వి అగ్రీ టు డిసగ్రీ ఆన్ సర్టన్ థింగ్స్ అండ్ వి అగ్రీడ్ ఆన్ సర్టన్ థింగ్స్. ఎడిట్లో కానీ స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ఇట్ వాస్ బట్ దే స్టుడ్ ద గ్రౌండ్ అనుకున్న విషయాల్లో. సో కొన్ని విషయాల్లో వీ హ్యాడ్ టు అగ్రీ, కొన్ని విషయాల్లో దే హ్యాడ్ టు అగ్రీ. బట్ ద ఫైనల్ అవుట్పుట్ వాట్ వీ లెర్న్ట్ ఈస్ దెర్ ఈస్ నో షార్ట్ కట్ టు సి గుడ్ సినిమా. సో సుప్రచరితను కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఈ సినిమా క్షణం గురించి చెప్పాలంటే అందరూ మాట్లాడేసారు, నాకు చెప్పడానికి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత గొప్ప రోల్ ఫస్ట్ శేష్ నాకు చెప్పినప్పుడు లేదు రవి చెప్పినప్పుడు నేను నిజంగానే నమ్మలేదు క్యారెక్టర్ నాకంటే. మళ్ళీ కథ చెప్పినప్పుడు ఫస్ట్ ఎవరంటే నువ్వు అంటే నేను నమ్మలేదు. నేను ఇంకా ఏ క్యారెక్టర్ అని పక్కన ఉన్న కానిస్టేబుల్ రెడ్డి క్యారెక్టర్ అనుకున్నాను నేను. సో ఆ క్యారెక్టర్ నాకే అన్నప్పుడు దీనికోసం రాత్రి పగలు హోంవర్క్ చేసి అని చెప్తే బాగోదు, ఏమీ చేయలేదండి. ఇప్పటి నుంచి ఇలాంటి రోల్స్ ఇంకేమైనా వస్తే నేను శేష్కి రవి కూడా రెమ్యునరేషన్ మాట్లాడుకుని తీసుకెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళ మోడలేషన్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ స్టైల్ అంతా వాళ్ళు నేర్పించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పీవీపీ గారితో ఇది చేయడం అదృష్టం అని చెప్పే రొటీన్, కానీ అంత పెద్ద బ్యానర్ ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు శేష్ చెప్పినప్పుడు నేను నమ్మలేదు నేను. సో సపోర్ట్ చేస్తుంది రాజేష్ అని చెప్పారు, కానీ ప్రొడ్యూసర్ నాకు కూడా చెప్పలేదు సపోర్టింగ్ అని చెప్పారు, ఎందుకంటే ప్రొడ్యూసర్ డబ్బు పెడుతుంది భయం. చాలా చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా గురించి మాట్లాడాలంటే, ఎక్కడ స్టార్ట్ చేయాలో నాకు తెలియట్లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద డైరెక్టర్ అండ్ ద హీరో. ఫస్ట్ వాళ్ళిద్దరు బిలీవబిలిటీ తోటి, యునో దెర్ ఇస్ అ స్టోరీ దట్ నీడ్స్ టు బి టోల్డ్ అంటారు చూడండి, ఇట్ రియలీ ఫెల్ట్ లైక్ దాట్. అండ్ ప్రతి డిపార్ట్మెంట్, నేను ఫ్రమ్ ద డిఓపి, ఫ్రమ్ అదా టు అనసూయ, ఎవ్రీ సింగిల్ డిపార్ట్మెంట్ ఎక్సెల్డ్ అండి ఈ సినిమాలో. ఎడిటింగ్ కూడా ఇంత బాగా ఉండొచ్చా, ఇంత రేసీగా ఉండొచ్చా, ఇంత పేసీగా ఉండొచ్చా, నాకు ఒక తెలుగు సినిమా చూస్తున్నట్టు అనిపించలేదు అసలు. అందుకే తెలుగులో మాట్లాడుతున్నాను, అలా అనిపించలేదు. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్, మై కోస్టార్. అండ్ ఈ సినిమా మేమందరూ ఇలా స్టేజ్కి వచ్చి మాకు ఈ సినిమాతో ఏ సంబంధం లేకపోయినా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాం అంటే బికాస్ వీఆర్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిల్మ్. చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, ఒక సినిమా రీచ్ ఉండాలి అన్నప్పుడు ఏదో మేము ఒక ట్విట్టర్లో కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు,
అది సరిపోదు అని మీ ముందుకు రావడం జరిగింది. ఇది ఇంకా మీడియా వాళ్ళే ముందుకు తీసుకెళ్ళాలి. ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. మీరు చూసారో లేదో, చూసారా ఎవరైనా? చూడలేదా? ఓ సూపర్ అయితే. అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లీజ్ డూ వాట్ నీడ్స్ టు బి డన్ ఫర్ దిస్ ఫిల్మ్. ఇది ఇంకొంతమంది చూడాలి, చాలామంది చూడాలి. చిన్న పాప దగ్గర నుంచి ఎవ్రీబడి డిడ్ సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. నాకు మ్యూజిక్ కానీ ఆ లవ్ స్టోరీ కానీ, వైజాగ్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా అని కొత్తగా అనిపించింది నాకు. ఒక 100 సినిమాల్లో చూసాను నేను, బట్ మళ్ళీ కొత్తగా ఉన్నట్టు అనిపించింది నాకు. సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ వన్స్ అగైన్. ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ ఆఫ్ కోర్స్ ద ప్రొడ్యూసర్స్. ఇప్పుడు ఒక మంచి సినిమాకి వెనకే ఉండి సపోర్ట్ చేస్తున్న పీవీకి హార్టి కంగ్రాచులేషన్స్. వినయ్ ఎక్కడ? వినయ్ నాకు యూజువల్గా ఇలాగే ఈవెంట్స్ పిలితే పూల బొక్కే ఇస్తారు, నువ్వు అది కూడా ఇవ్వలేదు. ఎక్కడ? Great editing and all that came together for the audience to really enjoy, and I hope you guys go see it again for the 3rd, 4th, 5th time and support small cinema like this, which has immense passion behind it and a lot of hard work. Thank you. Ravi 36 39 unnanu. So I know chala guts 30 kasi 30 okoka department lo man chala kashtapadi chesam with the limited tools that we got. And it's a success meet ankochu, and we're really happy with the kind of response that we're getting. Beautiful performances and camera gurinchi, I don't have to say about anything. And especially for the background music, I've been getting a lot of messages. I'm so happy. I thank everyone. Endukante nenu eppudu observe cheyaledu, nen chesina cinema ki vastunnadante I'm surprised. Thank you so much. సో ఇది ఒక కొత్త ఇదిగా, అంటే ఇంతమంది నిలిచినారు, ఇంతమంది జెన్యున్ ఇక్కడ స్టేజ్ లో ఉన్నారంటే సినిమా జెన్యున్ గా నచ్చింది అందరికి. సో ముందు అంటే ఇట్స్ నాట్ వన్ పర్సన్స్ విక్టరీ అండి, ఇట్స్ అ టీమ్ వర్క్. ఎందుకంటే ఆడర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ సాయితాస్ గారు ఆయన సాంగ్స్ లేవు సినిమా లేకుండా, బట్ యూ డోంట్ ఫీల్ దాట్ ఎక్కడ ఒక లూజ్ గ్రిప్ లేకుండా టైట్ గ్రిప్ చూస్తున్నాను సేపు నెక్స్ట్ ఏమవుతుంది. సో అంటే అందరు యాక్టర్స్ కూడా అంటే ఏదో